నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీకి సంబంధించి జాతీయ ఎస్సీ మోర్చ కార్యదర్శిగా పనిచేసినటువంటి కుమార్ గారు ఉన్నారు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలైంది. అంతకుముందు దాదాపుగా పుష్కర కాలం కానీ ఒక 20 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి నేపథ్యం, ఏం జరిగింది, ఎట్లా ఉంది అనేటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అంతకుముందు జర్నలిస్ట్గా ఉండి గోదావరి కానీ లేదంటే పాత కరీంనగర్ జిల్లా లేదంటే ఆదిలాబాద్ జిల్లా ఇట్లాంటి ఏరియాల్లో తెలంగాణ కోసం జరిగినటువంటి మూమెంట్ ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కుమార్ గారు నమస్తే. నమస్తే. 15 ఏళ్ళు అయిపోయింది సార్, ఇది అందరికీ కండ్ల ముందున్నది, ఇది ఒక ఎత్తు. కానీ 2001లో కేసీఆర్ తొలిసారి ఉద్యమం మొదలుపెట్టక ముందు ఏం జరిగింది, మొదలుపెట్టినాక ఏం జరిగింది? 2001 తొలిసారి ఉద్యమం మొదలుపెట్టిన అనేది కొంత రికార్డ్ అయింది కాబట్టి అది మాట్లాడుతున్నారు, కానీ అంతకన్నా ముందు నుండే ఉద్యమాలు జరుగుతున్నాయి. సరే, 1969లో మనం హిస్టరీ చదువుకొని కొన్ని చూసి అప్పుడు ఉద్యమాలు ఎట్లా జరిగినాయి, ఎంతమంది చనిపోయారు అనేది ఒక ఆలోచన ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన ఉద్యమాలు ముఖ్యంగా కోల్పేట ప్రాంతం నుండే జరిగింది, ఉత్తర తెలంగాణ జరిగిందని చెప్పి చెప్పారు. వరంగల్ కానీ, రామగుండం, గోదావరి కానీ, కరీంనగర్ జిల్లాలో కూడా ఉన్నాయి. అది ఒక మేధో మదనం లాగా అందరి యువకులందరినీ పోగు చేసి తెలంగాణ ఆవశ్యకత ఏంటిది, తెలంగాణ నిలదీయాలని ఒక 3-4 ఆర్గనైజేషన్ల పేరు మీద పెట్టి నడిపించారు. ముఖ్యంగా తెలంగాణ సాధన సమితి పేరు మీద నేను అప్పుడు ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీగా ఉంటాను. ఓకే. గోదావరి ఖాన్ ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీగా ఉంటాను. అప్పుడు గోదావరి ఖాన్ ప్రెస్ క్లబ్లో నేలనే మాకు అక్కడ ఏమి కుర్చీలు కానీ ఇవన్నీ లేవు, నేల మీద ఉన్నా సభకు నేను అధ్యక్షత వహించిన. అప్పుడు మందడి సత్యనారాయణ రెడ్డి గారు, ఎన్టీపీసీ రవీంద్రనాథ్ గారు, అదేవిధంగా సింగరేణ కాలేజీకి సంబంధించిన అంతమంది యూనియన్ లీడర్లు, అంటే పార్టీలకు అతీతంగా సమావేశం కాదరే, తెలంగాణ యొక్క అవసరము, తెలంగాణ యొక్క ఆకాంక్ష ఏ రకంగా ఉన్నదని చెప్పుకునే 1969లో జరిగిన అన్నీ కూడా అక్కడ చెప్పారు. సహజంగానే కోల్పెల్టిలో చైతన్యం ఎక్కువ, గ్రామంలో జరిగిన అనేకమైన ఇబ్బందులు, అనేకమైన పోరాటాలని చేసి సింగరేణ కాలేజీలో కార్మికులకు వచ్చిన వాళ్ళంతా కూడా చైతన్యము, మా భార్య దగ్గర జరిగే గొడవలు, కార్మిక సంఘ ఎన్నికలు కూడా చాలా బాగా ఉద్ధృతమైన చైతన్యం ఉన్న ప్రాంతము, అనేకమైన సంఘటన జరిగినది కూడా నేపథ్యంలో 96-97 ఇది జరిగిన సభ గోదావరి ఖాన్ ఫెస్టివల్ జరిగింది 97. ఓకే. ఆ తర్వాత అనేక మంది ఇటు మల్లెపల్లి లక్ష్మయ్య కావచ్చు, లేదా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ అప్పటికే తెలంగాణ సాధన సమితి ఉంది. ఉంది 97 ఉందిగా. అవును, ఉంది. గోదావరి ఖాన్లోనే జరిగింది సమావేశం అంతా కూడా, చాలా బ్రహ్మాండంగా జరిగింది. అది ప్రెస్ క్లబ్లో జరిగింది, నేను దాని అధ్యక్షుడు 97లో. నేను 2001 మాట్లాడతాను కాబట్టి నేను 97 నాకు గుర్తున్నది కాబట్టి నేను చెప్తున్నాను. అది జరిగింది. తర్వాత జయశంకర్ గారిని తీసుకురావడం, అప్పుడు ఉన్న తర్వాత పెద్దలు ప్రొఫెసర్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండేది, వారిని తీసుకొని అనేకమైన మీటింగ్లు అనేకమైన జరుగుతూ పోయినాయి. అక్కడ కూడా చాలా ఉద్ధృతంగా అందరు ఐక్యంగా ఉండి తెలంగాణ వాదాన్ని వినిపించిన తర్వాత వరంగల్ ఒక సభ జరిగింది. ఓకే. ఆ సభ జరిగిన సందర్భంలో జరిగిన ఎదురుకాల్పులు, అటు ఒక టీచర్ చనిపోవడము, దాని తర్వాత కొంత స్తబ్దత జరిగినాక నాకు తెలిసి ఇది పొలిటికల్ లైన్ తీసుకుంటే తప్ప అక్కడున్న ప్రభుత్వాలు కానీ తెలంగాణ అనే పదాన్ని కానీ తెలంగాణను ఇష్టపడరు కాబట్టి ఒక రాజకీయ వ్యక్తి కావాలి, రాజకీయంగా మనం పోరాటం చేయాలనే ఆలోచనకు ఆనాటి మేధావులందరూ కలిసి, అప్పటికే అసంతృప్తి ఉన్నటువంటి పెద్దలు చంద్రశేఖరరావు గారిని ఒప్పించి పార్టీ పెట్టించి ఇదంతా కూడా చేసింది అనేది మనకు చరిత్ర. కానీ అంతకన్నా ముందు 4-5 నెలలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇటువంటి సమావేశాలు, సెమినార్లు అన్నీ కూడా జరిగినాయి. అవును, భావజాల వ్యాప్తి బాగా జరిగింది, జరిగినటువంటిది. 2001 తర్వాత అండి కేసీఆర్ అనేటువంటిది ఛాంపియన్ అనే చెప్పుకోవచ్చు తెలంగాణ ఉద్యమానికి. ఇప్పుడు రెండు ఉంటాయి ఇక్కడ. ఒకటేమో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజల నుంచి వచ్చిన చైతన్యము, ప్రజల నుంచి వచ్చిన ఉద్యమాలను అణిచివేసే కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగం చాలా ఒక రకంగా సక్సెస్ అయిందని చెప్పచ్చు. ఈ ప్రభుత్వాన్ని ఏదో వజ్రాన్ని వజ్రంతో గోయాలన్నట్టు ఇది దీన్ని మనం ఇవన్నీ కూడా ఎదుర్కోవాలని, అంటే ఈ ఎదుర్కోవాలంటే మరొక రాజకీయ పార్టీ కావాలా, వాళ్ళు చెప్పిన భాషలో ఒక రాజకీయ పార్టీ అవుతేనే బాగుంటుందని చెప్పానని ఆలోచనకు వచ్చి చంద్రశేఖర్ గారి దగ్గర వీళ్ళ ఏదైతే ఈ ఆర్గనైజేషన్ల పేరు మీద జరిగిన సదస్సులు కానీ సెమినార్లు కానీ ముఖ్య నాయకులందరూ కూడా చర్చించుకొని, ముఖ్యంగా జయశంకర్ గారు కానీ వీళ్ళందరూ కూడా కూర్చొని వారిని అప్పుడు పాశం యాదగిరి కావచ్చు, ఇంకో మన గాదయ్య ఇన్నయ్య కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా పెద్దలు మనం ఉన్నాం, వాళ్ళందరూ కలిసి మాట్లాడి అనేకమైన చర్చలు వారి దగ్గర కూడా జరిగిన తర్వాత
2001లో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకొని ఉద్యమం ప్రజలకు వచ్చింది. ఆయన రాజీనామా చేయడము, బ్రహ్మాండం గెలవడం, ఇదంతా కూడా వరుసగా స్టార్ట్ అయింది. అంతవరకు 2001 ముందు జరిగిన ఉద్యమంలో పెద్దలందరూ కూడా ఉండొచ్చుగాక, కానీ అక్కడి నుంచి పొలిటికల్ స్టెప్ పడింది కాబట్టి ఉద్యమం స్వేచ్ఛగా ఒక రాజకీయ దాని రాజకీయం ద్వారానే సాధించవచ్చు, రాజకీయం ద్వారానే దానిలో పార్లమెంటరీ విధానం ద్వారానే తెలంగాణ సాధించవచ్చు అనే ఆలోచనకు వచ్చిన తర్వాతనే 2001 మనం చెప్పుకోవచ్చు.